రైట్ నవ్యేంద్ర నూతన ముఖ్యమంత్రి అయిన 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ వసంతాలకు అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈరోజు విశాఖ జిల్లా బిక్షిపేట మండల నాయకులందరూ కూడా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చోడవరం ఎమ్మెల్యే కర్నూల్ ధర్మశ్రీ లోపూర్ మీదుగా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మండల స్థాయి నాయకులైన మండల అధ్యక్షులు కొల్లిమేల అచ్చెన్నాయుడు గారు అలాగే జడ్పీటీసీ క్యాండిడేట్ దొండ రాంబాబు ఇతర స్థానిక నాయకులందరూ కూడా ధర్మశ్రీకి భారీ స్థాయిలో స్వాగతం పలకడానికి ఏర్పాటు చేశారు. అయితే సచివాలయం దగ్గర జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కూడా మరికాసేపట్లో స్థానిక ముఖ్యమంత్రి ధర్మశ్రీ కట్ చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ కట్ చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈ వేడుక ఏ విధంగా చేయబోతున్నారు? అయితే స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీకి స్వాగతం కూడా ఏ విధంగా తెలుపుతున్నారు? जन्मदिन सभा सदर्भ में मैं भार्य दिन कलपटे प्रति ग्राम टेप कटिंग प्रति ग्राम पुटन जरूत मैं इकड़ा प्रारंभि స్థానిక శాసనసభ్యులు కర్నూల్ ధర్మశ్రీ గారు ఇంకో పావుగంటలో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడి నుంచి పాదయాత్రగా స్టార్ట్ అయ్యి అలాగే పొట్టు జరుపుకోవాలని కూడా కేక్ కటింగ్ చీరల పంపిణీ దుప్పట్లు పంపిణీ పాలు ఉప్పులు పంపిణీ అలాగే ఉదరిపోవాలని కూడా రగ్గులు పంపిణీ కేక్ కటింగ్ జరుగుతుంది. అలాగే కోనలపూడి గ్రామంలో భారీ రచ్చబండ కార్యక్రమం మండల పార్టీ సమావేశం జగన్మోహన్ రెడ్డి పుట్టిన వేడుకలు కూడా భారీ ఎత్తున దానికి బుద్ధిపేట మండల తరఫున గ్రామంలో కూడా మరి ఇక్కడికి ఓపెన్ పాదయాత్రకి అందరూ సంఘీభావం తప్పని వస్తున్నారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసలేదు. మరి రాజశేఖర రెడ్డి ఇప్పుడు కనీ విని ఎరగని పరిపాలన తీసుకొచ్చారు అనుకున్న అప్పట్లోనూ ఆయనంతకంటే కూడా తండ్రిని మించిన తనయుడిగా తండ్రిని మించి కొడుకుగా మరి రాజశేఖర రెడ్డి మించిన పాలన కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అంప్లాయీస్కి అందరికీ కూడా రకరకాల ముఖ్యంగా మహిళలకు కూడా రకరకాల పథకాలు పెట్టి మరి ఏ రూపంగా కూడా ప్రతి కుటుంబానికి 1,00,000 2,00,000 అన్ని రూపాల్లో కూడా సంవత్సరానికి కనిపిస్తుంది ఏర్పాటు చేసి మరి ఇప్పుడు రాముడు పరిపాలన అంటున్నాం. మరి అదే పరిపాలన అప్పుడు జగన్మోహన్ రెడ్డి దీవెన సంస్థను మరి ఇంకొక 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొక 30 సంవత్సరాల వరకు మనకి ధర్మశ్రీ ఎమ్మెల్యే అవుతాడు. ధర్మశ్రీ కూడా మరి మన సోడవరం నియోజకవర్గంలో 20 సంవత్సరాలు కనబడిపోయిన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మరి ఇప్పుడు బిఎన్ రోడ్డు కూడా మరి అందరికీ రోడ్డు సాధన చేయించారు. అలాగే కసిరికోట బంగారుగట్ రోడ్డు కేబీ రోడ్డు కూడా 32 కోట్లతో సాయం చేయించారు. మా మండలంలో ఇప్పుడు అప్పుడు 18 కోట్లు 13 కోట్లు ఓన్లీ రోడ్లు సాయం చేయించారు. అలాగే మరి గ్రామ సచివాలయాలు హెల్త్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు బీసీ రోడ్లు డ్రైనేజెస్ మరి రకరకాల అభివృద్ధితో దూసుకెళ్ళిపోతుంది. ఇదే పరిపాలన మరి సాగితే రావకపోతుంది. దానికి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు కర్నూల్ ధర్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా ఉత్సాహంగా మనందరూ ఉంటే ఇంకా ఉత్సాహం చేస్తారు. మాకు ఇదే పరిపాలన జగన్మోహన్ రెడ్డి సాగితే అసలు ప్రతిపక్షాలే మాకు ఉండవు. ఏకగ్రీయంగా అందరూ ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజలందరూ వాళ్ళకి కలిసి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ధర్మశ్రీ మన ఎమ్మెల్యే మరి జనాల్లో టాక్ వస్తుంది. అది మీకు కూడా ఒక పత్రిక ఒక మీడియా ప్రతినిధిగా మీకు కూడా కొంత ఆగ్రహం వచ్చే ఉంటుంది. మరి దాన్ని ప్రత్యేకంగా మేము చెప్పవలసలేదు. అది మీకు అర్థమవుతుంది కాబట్టి మాకు ప్రతిపక్షం ఉండదని స్థానిక నేతలు కాకుండా స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి ప్రజలు ఓకేస్తారని చెప్తున్నారు కొంతమంది వచ్చినాయి. ఇది ఇక్కడ పరిస్థితి బాగుంటుంది.